ఇదేంది గిరీష్, ఒక ఫోటోలో మోటివేషన్ వస్తుంది, ఇంకొక ఫేస్లో మొత్తం దయ్యాలను పెట్టినవేంది, ఇలా విక్రమ్ బేతాల్ సినిమాలలో వస్తుంది చూడు, మే బాగుంగా మే జావుంగా, తూ సచ్ బోలా ఆర్ తూ సై బోలా మే జావుంగా, విక్రమ్ బేతాల్. ఏంది గట్ల పెట్టినామంటే, ఆమె పేరు ఇందిరా జైసింగ్, ఓ చాలా ఎమినెంట్ లాయర్ ఆమె, ఆమె జబర్దస్త్ లాయరు. కాకపోతే ఆమె తెలివి, ఆమె జబర్దస్త్ లాయరు, ఆమె తెలివి ఇదంతా రెండింటి దగ్గరనే ఆమె ఉపయోగించింది. ఒకటేమో ఎవరికి, కాంగ్రెస్. అందుకే ఆమె చరిత్ర ఏమైంది, హీన చరిత్ర. ఇంకెవరికి వాడుతుంది ఆమె తెలివిని, పిఎఫ్ఐ, ముస్లిం సంస్థ ఉంది కదా పిఎఫ్ఐ, ఆమె వాడుతుంది. ఆమె సుప్రీంకోర్టు దగ్గరకు పోయి చెప్తుంది, మై లార్డ్ సిఏఏ ఈజ్ వెరీ డేంజరస్, ముస్లింలు తక్కువైపోతారు జనాభా, హిందువుల జనాభా పెరిగిపోతుంది, ముస్లింలకు కూడా మనం అది ఇయ్యాలా అని చెప్పి పాపులర్ ఫ్రంట్కి సపోర్ట్ చేసుకుంటా తను మాట్లాడుతుంది. ఇది మైనారిటీ కమ్యూనిటీలకు ఎఫెక్ట్ పడుతుంది. సిటిజన్షిప్ యాజ్ పర్ ది రిలిజన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అని చెప్పి సుప్రీంకోర్టులో వాదన చేస్తుంది. కాకపోతే ఆ ఇందిరా జైసింగ్కి నేను ఏమడుగుతున్నా, ఒక విషయం ఏమడుగుతున్నా, అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఉన్నారో ఆయనను అడుగుతున్నా, కపిల్ సిబ్బల్ని ఏమడుగుతున్నా అంటే, ఉత్తరప్రదేశ్ పోలీసు రోహింగ్యా రెఫ్యూజీలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ పట్టుబడ్డరు, మళ్ళా వీళ్ళు దేశంలో వచ్చి అల్లకల్లోలం చేస్తున్నారు, హిందూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళ రావాల్సిన నిధులు నియామకాలు నీళ్లు దోసుకుంటున్నారు, ట్యాక్స్ పేయర్ల మనీని బర్బాద్ చేస్తున్నారు అని చెప్పి ఒకరోజు కూడా ఎందుకు మాట్లాడలే రోహింగ్యాల గురించి అని అడుగుతున్నా. ఢిల్లీ కేజ్రీవాల్ గవర్నమెంటు, సత్య హరిశ్చంద్రుడు మునిమన్మడు కదా, ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కేజ్రీవాల్ 300 మంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ రోహింగ్యాలను సంక కింద పెట్టుకొని పెంచి పోషిస్తున్నాడు కదా, వాళ్ళకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు, సబ్సిడీలు ఇస్తున్నాడు, ఏ సిగ్గుశరం లేకుండా మీరు వాళ్ళకు వాళ్ళ పక్షాన ఎట్లా నిలబడ్డరు, ఇది రిలిజన్ ఇలా మీకు కనబడదా అని చెప్పి ఈ న్యాయ దిగ్గజాలను అడుగుతున్నా నేను, న్యాయవాదులను. ఏమాయే మళ్ళీ మీ ఆర్గ్యుమెంట్ అని అడుగుతున్నా. కేవలం అండ్ కేవలం పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ మనం తీసుకొని వద్దామని అంటే వీళ్లకు సలసల కాగిపోతున్నది కదా, మళ్ళీ సలసల కాగిపోయే మీ భారత ప్రేమకు ఈ రోహింగ్యాలు కంకణం కట్టినరా అని అడుగుతుంది చిత్రగుప్త్. ఒక రిపోర్ట్ ప్రకారము యాంటీ సిఏఏ రైట్స్ అయినప్పుడు 2019లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి దొరికిన ఒక ఆధారాల ప్రకారము ఆరోపణలు ఏందనంటే, పిఎఫ్ఐ నుంచి ఈ ఇందిరా జైసింగ్కి 400,000 రూపాయలు అకౌంట్ల పడ్డాయి, ఎందుకు పడ్డాయి అని చెప్పి ఈడీ అప్పుడు ఆరోపించింది. ఇదే కాంగ్రెస్ లీడర్లు వెనకటికి సుప్రీంకోర్టు కపిల్ సిబ్బల్కి సిఏఏకి అగెయిన్స్ట్గా 77 లక్షలు పిఎఫ్ఐ రూపంలో వచ్చినాయి అని చెప్పి ఈడీ అప్పుడు తన రిపోర్ట్ల పేర్కొంది. ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు, ఎవరు దేశాన్ని ప్రేమిస్తున్నారు.